గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి మై టేస్ట్ మై చాయిస్ మిక్సీని డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి సో అని నేను మిక్సీని బాగా డర్టీగా ఉంచేశాను ఒక వన్ మంత్ పాట అసలు క్లీన్ చేయలేదండి సో అలా క్లీన్ చేయకుండా ఉండడం వల్ల ఇలా లోపల అంతా బ్లాక్ అండ్ బాగా ఆయిల్ మరకలు అండ్ ఇట్లా స్టెయిన్స్ పడి బాగా మురికిగా పట్టింది అనమాట సో నాది ప్రీతి మ్యాజిక్ మిక్సీ అండి నేను మ్యారేజ్ అయిన కొత్తలో కొనుక్కున్నాను సో దానికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక లెమన్ తీసుకోవాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ ఒక ఓల్డ్ బ్రష్ అండ్ వన్ వన్ ఆర్ టూ ఇయర్ బర్డ్స్ సో ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి ఆ బేకింగ్ సోడాలో ఇప్పుడు బ్రష్ తీసుకొని మిక్సీకి అంతటికి దీన్ని అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే బాగా మురికి పట్టి ఉంటుంది కదా మనకి ఒక్కసారితోటి అది పోదనమాట సో అందుకని ఫస్ట్ మనం లైట్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిసేపు నానుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామంటే పక్కకి ఈ లోపు బయట పార్ట్కి అంతటికి మనం దీన్ని అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి లోపల ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకునే లోపు మనకి బయట పార్ట్ అనేది త్వరగా మురికి అనేది పోవడానికి రెడీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం బయటంతా అప్లై చేసి పెట్టాము కదా ఇప్పుడు లోపల క్లీన్ చేసుకుందాం ఫస్ట్ సో లోపల క్లీన్ చేసుకోవడానికి మనకి హ్యాండ్ అనేది వెళ్ళదు కాబట్టి ఇలా బ్రష్ హెల్ప్ తీసుకొని మనం లోపల కూడా పెట్టేసుకోవాలి అండ్ సైడ్స్ కూడా మనం అంత నీట్గా ఇలా రా ఇలా పెట్టు రాసుకున్నామంటే త్వరగా పోతుంది ఇప్పుడు ఏదైతే మనం స్క్వీజ్ చేసిన లెమన్ ఉంటుంది కదా సో అవి పడేయకుండా వాటితోటి వాటి తోటి మనం ఈ సోడాలో ముంచేసి మనం తుడుచుకున్నామంటే బాగా త్వరగా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఆ లెమన్ని తీసుకొని ఆ లెమన్తో కూడా క్లీన్ చేశానండి చాలా ఈజీగా ఈ మరకలు అనేవి పోయాయి మొత్తం నాకేంటంటే ఆయిల్ మరకలు అండ్ ఏదైతే మనం మిక్సీ పెడతామో ఈ చట్నీస్ మరకలు ఇవన్నీ అలా ఉండిపోయాయి అనమాట ఒక వన్ మంత్ అస్సలు నీట్గా తుడవలేదు అండ్ ఆల్మోస్ట్ అందరూ బయట తుడుస్తారు కానీ లోపల ఏదైతే ఉందో ఆ పార్ట్ అనేది ఎక్కువ తుడవరు ఎందుకంటే మనకి మిక్సీ పట్టినప్పుడు ఆ వాటర్ పోసినప్పుడు కానీ ఏదైనా సినప్పుడు లోపల కారడము లేదంటే మిక్సీలోంచి బయటికి రావడం ఇదంతా జరగడం వల్ల అది లోపల లోపల పార్ట్ అనేది బ్లాక్ గా అవుతుంది కదా సో దాన్ని కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా బ్రష్ తోటి సో ఇలా నీట్ గా క్లీన్ చేసుకుందాం సో ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాం కదా చూడండి మనకి ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడు అప్లై చేసిన తర్వాత లోపల పార్ట్ ఏదైతే ఉందో అది మనకి వాటర్ కారడం వల్ల అండ్ మిక్సీ పెట్టినప్పుడు వాటర్ రావడం వల్ల మనకి ఇట్లా అయిపోతుంది అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కూడా ఈ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆ బ్రష్ తోటి వాటర్ అనేది తీసేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు అంటే ఎక్కువ వాటర్ అనేది వేయకండి అండ్ ఈ సందులో ఏదైతే ఉందో ఈ సందులో ఏదైతే ఉందో దాన్ని ఇయర్ బోర్డ్ తోటి మనం క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది అనమాట మనకి హ్యాండ్ అనేది వెళ్ళదు అండ్ బ్రష్ కూడా వెళ్ళదు కాబట్టి మనం ఇయర్ బోర్డ్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత క్లాత్ ఉంటుంది కదా వెట్ క్లాత్ తోటి మనం క్లీన్ చేసిన దాన్ని అంతటిని ఇలా తుడిచేసుకోవాలి చూడండి చాలా వరకు ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇప్పుడు చూసారు కదా మనకి కంప్లీట్గా అవ్వలేదు లోపల ఎక్కడైతే ఇంకా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో దాన్ని ఏంటంటే మనం ఇయర్ బడ్స్ తోటే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇలా డీప్ క్లీనింగ్ అనేది మనం ఇంట్లో నెలకు పెట్టుకున్నామంటే మిక్సీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఓవెన్ కానీ లేదంటే ఇంకా గ్రైండర్ కానీ సో ఇవి జన్నిటిని మనం మంత్లీ వన్స్ అయినా చేసామంటే అవి చాలా కొత్తగా ఉంటాయండి అండ్ మనకి వారంటీ అనేది కూడా మనకి ఇయర్స్ పెరుగుతుంది అనమాట సో చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఏవైతే కార్నర్స్ ఉన్నాయి కదండి వాటిని క్లీన్ చేయడానికి ఇలా నైఫ్ హెల్ప్ తీసుకోవాలి సో ఇట్లా నైఫ్ పెట్టేసి అవి కూడా చాలా బ్లాక్గా ఉంటాయి అనమాట చూడండి ఇప్పుడు నేను అర్థాన్ని ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వైట్గా ఉంది సో ఇట్లా క్లాత్ పెట్టేసుకొని చాకుకి మనం అప్లై చేసుకున్నామంటే ఇట్లా లోపలికి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట నా ఫోర్ సైడ్స్ ఉంటుంది కాబట్టి ఫోర్ సైడ్స్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి అందులో నుంచే కదండి మనం మిక్సీ ఆన్ చేసినప్పుడు ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది సో వాటిని కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇలా నీట్గా చేసుకోవడమే సో ఇప్పుడు మనకి ఈ వైర్ కూడా బ్లాక్గా అయిపోతుంది మనం వాడి వాడి దాన్ని కూడా లెమన్ తోటి ఇట్లా నీట్గా రుద్దుకున్నామంటే మనకి క్లీన్ అయిపోతుంది తర్వాత వెట్ క్లాత్ తోటి నీట్గా చేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి మిక్సీ అంతా క్లీన్ అయిపోయింది కదా సో పైపాటు లోపల అండ్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం అడుగు అడుగున కూడా మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా సో అడుగున చూడే మనకు అడుగున ఇలా ఉంటుంది కదా సో అప్పుడు మనం ఇలా బ్రష్ హె తీసుకొని అడుగును కూడా నీట్గా ఇలా చేసేసుకోవాలి సో చూడండి మనకి అడుగున కూడా నీట్గా అయిపోయింది మొత్తం బ్రష్ హెల్ప్ తోటి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా సో తర్వాత మిక్సీ కూడా చూసుకుంటే మీకు నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా మనం పొడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు పక్కనే ఉన్న గంటని కొట్టామని నా నోటిఫికేషన్ పెట్టు